బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్లు డిమాండ్ చేశారు. మా దగ్గర రావడానికి తీరిగా మన అంటారా అయిపోయా దెబ్బతిన్న రైతు కుంటాగిన రైతు మేము అంటారా అయిపోయాం. మమ్మల్ని చూడాలని కూడా లేదు. ఆకాశంలో తిరిగాడు ఒకసారేమో అమరావతి 29 గ్రామాల చుట్టూ తిరిగాడు, అది కూడా కూడా కనపడ్డా. ఇంకోసారేమో గోదావరి జిల్లా చుట్టూ తిరిగి వచ్చాడు, అది కానీ కనపడ్డా. ఇక్కడ గుండెలు చేయండి. అదే ఆ సుబ్రహ్మానంద రెడ్డి సమయం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు అలా ఉత్తమసారి దగ్గర గుర్తు చిన్నప్పటి నుంచి మండలి కృష్ణారావు గారు అందరు ముఖ్యమంత్రులు వచ్చి ఈ ప్రాంతం సముద్రం దగ్గర ఉంది, దెబ్బతిన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, నష్టపోయిన రైతాంగం ఉంది, సన్నా చిన్నకారు పేద రైతాంగం ఇది, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కష్టాల్లో వచ్చాయి. కష్టాల్లో వచ్చే ధైర్యం చెప్పి వచ్చి మేము ఉన్నాం, ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. ఏ రైతు భరోసా ఏం జరుగుతుంది? మా గుండె చేసిన రైతు రైతు భరోసా కేంద్రానికి అతను ఏం చెప్తున్నాను? మా ఆదేశాలు ఏం చేయాలో వాళ్ళకేం తెలియదు. రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టించారు. ఉందా రెవెన్యూ వ్యవస్థ క్రమాలు? మీ వాలంటీర్ల వ్యవస్థ పెట్టుకొని ఆధార్ పెట్టాలి. ఎన్నిసార్లు పెట్టుకోవాలి నేను ఆధార్? పేరెంట్ ఇబ్బంది కూడా ఆధార్ చేయాల్సిన పార్టీయ కులం మతం ఎవరంటే ఇదే కులం ఇదే పార్టీ చెందులు చెందులు కలుపుకొని కొట్లాడుకోను కేసులు పెట్టుకోను దెబ్బలాడుకోవడానికో మీకు ప్రజలు ఒకటే లేదు. చేతనైతే పరిపాలన చేసుకోండి, చెందకపోతే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ తప్పులన్నీ కూడా సర్దిద్ది మీరు చేసే పాపాలన్నీ కూడా మూల్యం చెల్లించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను స్నేహలతపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే Please subscribe TV999. Wish you all the best. Subscribe TV999. TV999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.